నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. స్కిన్ అండ్ కాస్మెటాలజీ గురించి ఈ మధ్య చాలా అవేర్నెస్ వచ్చింది. మరి అందమైన కాంతివంతమైన చర్మం ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మన మధ్యలో డెర్మటాలజిస్ట్ డాక్టర్ మయూరి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ మధ్య తరచుగా మనం చూస్తున్నాం కదా, టీనేజర్స్లో మొటిమలు కామన్ అయిపోయింది. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి? నార్మల్గా మన బాడీలో జరిగే చేంజెస్ అండి, కాకపోతే టీనేజర్స్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇది సెబేషియస్ గ్లాన్స్ అని ఉంటాయి మన బాడీలో, దానివల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. సీబమ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ గ్లాన్స్లో నుంచి. అది చిన్నతనం నుంచి అంటే 7 to 8 అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ టీనేజర్స్లో ఆ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎక్కువ సెక్రీషన్స్ ఉండి స్కిన్ కేర్ మనం తీసుకోకుండా ఉంటే ఆ సెక్రీషన్స్ అనే ఇన్ఫెక్ట్ అయిపోయే బ్యాక్టీరియాతో మనకి యాక్నీగా రిజల్ట్ వస్తుంది. మరి ఇవి కాకుండా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి? ఇది నార్మల్ కాజ్. ఇది కాకుండా దేర్ ఆర్ అంత వేరే కాజెస్ కూడా ఉన్నాయి. అంటే మనం ప్రొలాంగ్డ్గా వేరే క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే దాని కొరకు మందులు వేసుకుంటా ఉన్నామనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా మనకి ఇలా యాక్నీ రావచ్చు. లేదంటే కొంతమంది ఫేషియల్ క్రీమ్స్ అని ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ముఖం మీద ఇలా పెట్టుకుంటా ఉంటాయి, దాని సైడ్ ఎఫెక్ట్ గా రావచ్చు. లేదా మనకి ఎక్కువ డాండ్రఫ్ ఉంటే రావచ్చు. ఇంకో మంది కొంచెం సన్ కి ఎక్కువ ఎక్స్పోజర్ అలా ఉండే వాళ్ళకి కూడా యాక్నీ లాంటి లీజన్స్ రావచ్చు, కానీ అసలైన యాక్నీ అని దాన్ని మనం చెప్పుకోలేము. మరి డాక్టర్ గారు, వర్క్ ఒత్తిడి వలన కానీ మరి ఇంకేమైనా స్ట్రెస్ వలన కానీ? స్ట్రెస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. టెన్షన్ అనేది ఎప్పుడైతే మనిషికి ఉందంటే వాళ్ళకి యాక్నీ వచ్చే జెనెటిక్ ససెప్టబిలిటీ ఉంటే గ్యారంటీగా వాళ్ళకి ఎక్కువ అవుతాయి అండి యాక్నీ. ఆల్మోస్ట్ వాళ్ళు యాక్నీ వచ్చేసిందంటే టెన్షన్ వచ్చేస్తుంది, టెన్షన్ మళ్ళీ యాక్నీ, యాక్నీ మళ్ళీ టెన్షన్, ఆ సైకిల్ అలానే ఉంటుంది. మరి వాతావరణం చేంజెస్ ఏమన్నా దానికి ఎఫెక్ట్ ఇస్తాయా? యా యా, ఎన్విరాన్మెంట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ దిస్ యాక్నీ. యాక్నీ వచ్చే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ చెమట, ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో కనుక ఉంటే ఇట్ ఎంక్రీజెస్ యాక్నీ. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మరి దీనికి ఏమైనా స్పెషల్ డైట్ అంటే ఏమైనా ఫుడ్ ఏమైనా మార్చి తీసుకోవాలి? ఫుడ్ ఇన్ ద సెన్స్, మామూలుగా ఆ డైట్ తీసుకుంటే వస్తాయి, ఈ డైట్ తీసుకుంటే రావు అని యాక్చువల్గా సైంటిఫిక్గా ప్రూఫ్ ఏం లేదు. కానీ యాక్నీ లెవెల్స్ అనేది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటుంది. ఈ హార్మోన్స్ ఇంక్రీజ్ చేసే డైట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఎక్కువ షుగర్ ఉండే డైట్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ అనేది ఎక్కువ విడుదలవుతుంది. అది ఎక్కువ అయితే విడుదలైందో హార్మోనల్ చేంజెస్ బాడీలో జరిగి ఈ హార్మోన్స్ ఇండైరెక్ట్గా మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది. రాకోకుండా తీసుకోవాల్సిన డైట్స్ అంటే వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఈక్వల్ టు సమ్ మ్యాజికల్ పవర్ అన్నమాట. వాటర్ అనేది తీసుకుంటా ఉంటే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంతా ఎలిమినేట్ అయిపోయి మనకి యాక్నీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుందండి, అది ఎక్కువగా మనకి ఫిష్లో ఆర్ ఎల్స్ ఫ్రూట్స్లో అలా దొరుకుతుంది.